సో రాజు గారు ఇప్పుడు హార్లిక్స్ రెసిపీ సో జనరల్ గా మనం చేసి చూపిస్తున్నాం అన్నీ కూడా చాలా మందికి నచ్చుతున్నాయి చక్కగా మంచి మంచి ఫీడ్బ్యాక్ అందిస్తున్నారు ఓకే సో ఈ రోజు హార్లిక్స్ తో ఏం చేసి చూపించబోతున్నారు మీరు ఒక జెమ్ లాంటి రెసిపీ yes వావ్ హార్లిక్స్ జెమ్ ఆఫ్ ఎ థింగ్ ఓ హార్లిక్స్ జెమ్ ఆఫ్ ఎ థింగ్ yes బాగుంది పేరు వెరైటీగా నైస్ ఓకే మరి హార్లిక్స్ జెమ్ ఆఫ్ ఎ థింగ్ తయారీ కోసం పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం హార్లిక్స్ జెమ్ ఆఫ్ ఎ థింగ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు హార్లిక్స్ ఒక టేబుల్ స్పూన్ చాక్లెట్ బ్రౌనీ ఒకటి పాలు ఒక కప్పు వెనీలా ఐస్ క్రీమ్ ఒక స్కూప్ ఐస్ క్యూబ్స్ కొద్దిగా జెమ్స్ గార్నిష్ కి సరిపడా సో ఇప్పుడు మనం ఈ జెమ్ లాంటి రెసిపీ చూద్దాం ఓకే అండి సో ముందుగా మనం హార్లిక్స్ తీసేసుకుందాం ఓకే సో ఎందుకంటే కొంతమందికి ఆ చాక్లెట్ ఫ్లేవర్ అనేది అంతగా నచ్చినప్పుడు చక్కగా స్పాంజ్ కేక్ వెళ్ళిపోవచ్చు చాక్లెట్ ఇష్టపడే వాళ్ళు బ్రౌనీ తో చేసేసుకోవచ్చు రెండు ఇష్టమైన వాళ్ళు బ్రౌనీ ప్లస్ స్పాంజ్ కేక్ రెండు కలిపినా కూడా బానే ఉంటుంది అనుకుంటా వాళ్ళ చాయిస్ యా ఓకే పాలు సో దీంట్లో వెనీలా ఐస్ క్రీమ్ ఓకే మతి మార్పు ఎక్కువగా ఉన్నట్లయితే రోజు తులసి ఆకులు తినాలి తులసి ఆకులు తినడం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఓకే సో చిట్కా కూడా చూసేశారు కదా అండ్ ఇక్కడ రెసిపీ కూడా రెడీ అయిపోయింది గ్లాస్ ఇస్తారా పై నుంచి కొంచెం జెమ్స్ అండి ఓకే సో జెమ్స్ కొంచెం బరువుగా ఉంటాయి కాబట్టి లోపలికి వెళ్ళిపోతున్నాయి బట్ స్టిల్ ఏమైనా మనము చక్కగా తాగేటప్పుడు మధ్య మధ్యలో అవి దొరుకుతాయి కాబట్టి క్రంచీ క్రంచీగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలకి జెమ్స్ అంటే చాలా ఇష్టం యా సో జనరల్ గా ఏంటంటే పిల్లలు ఎక్కువ చిరుతిళ్ళు కావాలి వాళ్ళకి స్కూల్ నుంచి రాగానే చిప్స్ ఇలాంటివన్నీ ఎక్కువ కోరుకుంటూ ఉంటారు కాకపోతే వాటికి ఏంటంటే క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి పోషక విలువలు తక్కువ ఉంటాయి అదే మనం ఫ్రూట్స్ కానీ లేకపోతే ఇట్లా నట్స్ కానీ ఇలా వీటిలో మనం మిక్స్ చేసేసి చాక్లెట్ హార్లిక్స్ జెమ్స్ యాడ్ చేస్తున్నాం సో ఇలా మనం ఏమైనా యాడ్ చేసి దీంట్లో ఇచ్చాం అనుకోండి కొంచెం హెల్దీగా కూడా ఉంటుంది సో వాళ్ళకి కావాల్సిన ఆ పోషక విలువలన్నీ కూడా దొరుకుతాయి దీంట్లో ఓకే సో రెడీ ఓకే సో రెసిపీ రెడీ అయిపోయింది సో కార్వింగ్ ఏం చేస్తున్నారు రాజు గారు కీరాతో చేస్తున్నాం అండి సింపుల్ ఒక ఫ్లవర్ షేప్ లో అంటే మనం ఫుల్ లెంత్ స్లైస్ ఒకటి ఓపెన్ చేసుకుని దాని ఫ్లవర్ లో మనం రోల్ చేసుకుంటే మనకు ఫ్లవర్ షేప్ లో వస్తుంది ఓకే సో దీన్ని ఇలా స్ట్రేట్ గా స్లిట్స్ చేస్తున్నాం సో ఇది రూట్ వెజిటబుల్స్ తో కూడా చేసుకోవచ్చు మనం తర్వాత ఇలా రోల్ చేసుకోవాలి
సో ఇలా వస్తుంది మనకు సో కొంచెం వాటర్ లో వేసుకుంటే అంటే ఈ పెటల్స్ లాగా ఇలా మొత్తం ఇలా బయటికి హ్యాంగ్ అవుతుంది మనకి ఆ సో దీని టూత్ పిక్ ఫిక్స్ చేసుకోవాలి ఓకే ఓకే సో ఇలా వస్తుంది సో ఇంకొకటి కూడా చేస్తాను ఓకే సో టూత్ పిక్ తో గుచ్చేసుకొని మనం వాటర్ లేసేసుకోవచ్చు వాటర్ లో వేసేసుకోవాలి లేకపోతే అది మొత్తం ఓపెన్ అయిపోయి స్టిఫ్ అయిపోతుంది అప్పుడు మనం రోల్ చేసేప్పుడు రాదు ఓకే ఓకే సో మెయిన్ గా అందుకోసం మనం టూత్ పిక్ తో ముందు గుచ్చేసుకోవాలి సో ఇది క్యారెట్ రాడిష్ వీట్ తో కూడా చేసుకోవచ్చు మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో వస్తాయి సో ఏదైనా కొంచెం పల్చగా కట్ చేసుకుంటే ఈజీగా ఆ రోల్ చేయడం అనేది మనకి ఈజీగా వస్తుంది ఓకే సో ఇలా అంటే కొంచెం సరిగ్గా తెలియట్లేదు వాటర్ లేసుకుంటే మనకి ఆ స్టిఫ్ గా అయిపోయి మనకు ఆ షేప్ అనేది బాగుంది యా బాగుంది రాజు గారి ఐడియా ఓకే అండి మరి హార్లిక్స్ జమ్ ఆఫ్ ఎథింగ్ రెడీ టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం హార్లిక్స్ జమ్ ఆఫ్ ఎథింగ్ తయారు చేసే విధానం మిక్సీ జార్ లో హార్లిక్స్ చాక్లెట్ బ్రౌనీ వేసి పాలు పోసి వెనీలా ఐస్ క్రీమ్ ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పట్టాలి ఆపై దీన్ని గ్లాస్ లోకి పోసుకుని జెమ్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే హార్లిక్స్ జమ్ ఆఫ్ ఎథింగ్ రెడీ